ఓం నమః శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మనం మాట్లాడుకునే టాపిక్ అద్భుతమైన మూలికలు. ఏ నక్షత్రం వారు ఏ మూలిక ధరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయో మనం మాట్లాడుకుందామండి. ఇవి జ్యోతిశాస్త్రంలో మంత్ర యంత్ర శాస్త్రాల్లో అదృష్టాన్ని చెంది రంధ్రాల గురించి రత్నాల గురించి మనం పండితులు మనకు చెప్పడం జరిగింది. దానికి సబ్స్టిట్యూట్గా ఈ వనమూలికల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వనమూలికలు చెట్లు చాలా శక్తివంతంగా శాస్త్రం చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దామండి. ఇది వేప చెట్టు. అలాగే వేప చెట్టుతో పాటు తాటి చెట్టు కూడా. వేప చెట్టు ఉత్తరం వైపు వేరు, తాటి చెట్టు ఉత్తరం వైపు వేరు. ఉత్తరాభద్ర వారు నక్షత్రం అండి. ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఆదివారం నాడు కానీ, సోమవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ, బుధవారం, గురువారం, శుక్రవారం నాడు ఈ ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చే రోజున విధి విధానంగా సేకరించి సినిమా జరుగుతున్న వారు ధరించినట్లయితే కనుక ఇది నీలం కంటే గొప్పగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఉత్తరాభద్ర నక్షత్రం వారు వేప చెట్టు వేరు, తాటి చెట్టు వేరు. సోమవారం నాడు, మంగళవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చే రోజున విధి విధానంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి సేకరించి తావీజులో పెట్టుకుని ధరించినట్లయితే కనుక శని మహాదశ జరుగుతున్న వారికి అదృష్టాన్ని కలిగించే అద్భుతమైన నీలంగా పనిచేస్తుంది. నీలం కంటే కూడా బాగా పనిచేస్తుంది వనమూలిక శాస్త్రం చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు సేకరించకూడదు? ఇది శనివారం మాత్రం సేకరించకూడదు. తాటి చెట్టు వేరు, వేప చెట్టు వేరు. నాకు తాటి చెట్టు వేరంటే చూపించడానికి అవ్వలేదండి. వేప చెట్టు అవుతుంది. తాటి చెట్టు మీ అందరికీ ఐడియా ఉంది. మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళండి. మన గ్రామాల్లో అలాగే సిటీ అవుట్స్కట్స్లో ఖచ్చితంగా తాటి చెట్లు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వారు చక్కగా దీపం ధూపం నైవేద్యం సమర్పించి ఈ రెండు చెట్లు ఆ రోజు సేకరించి విధి విధానంగా పూజాదిగాలు చేసిన తర్వాత సేకరించడం ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇది మనకు మన ఋషులు చెప్పిన అద్భుతమైన తంత్రం, మూలికా తంత్రం. ఇది సేకరించండి, ఖచ్చితంగా ధరించండి, ఖచ్చితమైన ఫలితాలు శాస్త్రం చెప్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఇది ఋషులు చెప్పింది మాత్రమే, నా సొంత పరిచయం ఏది ఎందుకులో లేదు. ఏదైనా తప్పులుంటే క్షమించండి. మిత్రులందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అలాగే నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరించి మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మీ అందరూ కూడా చెప్తున్నానండి, ఇవి అగ్ని అగాధుల్లో కూడా ఋషులు వాడేవారిని శాస్త్రం చేయడం జరిగింది. విధి విధానంగా తెచ్చుకోండి, చక్కగా తెచ్చుకోండి, నమ్మి చెయ్యండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.